వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎంతో మంది అతిరథ మహాశయుల మధ్య జగన్ ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరిగిందని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే జగన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవనే చెప్పుకోవాలి. ఇదంతా అలా ఉంటే ప్రమాణ స్వీకారం జరగడానికి 20 నిమిషాల ముందు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ లేఖలో నారా చంద్రబాబు నాయుడు ఏమని ఉంటారా అని ఆలోచన చేస్తున్నారా? అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని లేఖలో జగన్మోహన్ రెడ్డికి సూచించారు నారా చంద్రబాబు నాయుడు. అది మాత్రమే కాకుండా కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు రాసిన ఈ లేఖ తెగ చక్కర్లు కొడుతుందనే చెప్పుకోవాలి. మరి బాబు గారి లేఖపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.